आफगानिस्ट ప్రభుత్వ స్థానంలో అధికారంలోకి వచ్చిన తాలిబన్లను ముచ్చమటలు పట్టించిన చరిత్ర పంచీర్ కుంది కానీ పంచీర్ లోయలో అన్ని రోజుల పాటు తాలిబన్లను తిప్పలు పెట్టిన ప్రతిఘటన దళాల వెనుక ఉన్నది తజకిస్తాన్ ఆఫ్ఘన్ రాజకీయాలపై తనదైన ముద్ర కొనసాగించే తజక్కులకు తాలిబన్లు తమ ప్రభుత్వంలో ఎప్పుడైతే సరైన ప్రాతినిధ్యం కల్పించలేదో అప్పటి నుంచి రగిలిపోతున్న తజకిస్తాన్ పంచీర్ లో వారికి కొంతకాలం చుక్కలు చూపించింది చివరికి పాకిస్తాన్ రంగ ప్రవేశంతో పంచీర్ ను తాలిబన్లు వసం చేసుకున్నారు అయితే భవిష్యత్తులో తాలిబన్లకు సాగే పోరులో కీలకంగా మారబోతోంది ఆఫ్ఘన్ రాజకీయాలపై పొరుగున ఉన్న తజకిస్తాన్ ముద్ర ఎప్పుడూ ఉంటుంది ముఖ్యంగా తాలిబన్ల ఆధీనంలోకి వచ్చిన ఆఫ్ఘాన్ లోనూ ఇప్పటికీ మైనారిటీలుగా తజకులు ఉండనే ఉన్నారు అంతేందుకు తాలిబన్ల ప్రభుత్వంలో సైతం ఇద్దరు తజకులకు స్థానం దక్కింది మరింత మందికి చోటు దక్కుతుందని ఆశించిన తజకిస్తాన్ కు నిరాశ తప్పలేదు దీంతో ఆఫ్ఘాన్ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే తజకిస్తాన్ ఇప్పుడు భారత్తో పాటు యుఎస్ నాటో దళాలకు కీలకంగా మారుతుంది భవిష్యత్తులో తాలిబన్లపై సాగించే పోరాటాల్లో తజుకిస్తాన్ పాత్ర విస్మరించలేనిదే తాలిబన్లపై తజుకిస్తాన్ జాతీయుల పోరాటం ఎప్పటి నుంచో కొనసాగుతుంది ఒకప్పుడు తాలిబన్లకు మద్దతుగా నిలిచిన తజకిస్తాన్ ప్రభుత్వం ఆ తర్వాత తాలిబన్లకు వ్యతిరేకంగా నార్త్ అలియన్స్ పేరుతో ప్రతిఘటన దళాలు సాగించిన పోరాటానికి సైతం మద్దతుగా నిలిచింది దీంతో తజకిస్తాన్ మద్దతు కోసం తాలిబన్లతో పాటు ప్రతిఘటన దళాలకు తజకిస్తాన్ కీలకంగా మారిపోయింది చారిత్రకంగా తాలిబన్లలో తజుకులు వ్యతిరేకిస్తారు అయితే వీరిలో కొందరు మాత్రం తాలిబన్లతో కలిసి ఉంటున్నారు పంజీర్ ప్రతిఘటన కొనసాగుతున్నప్పుడు తజుకిస్తాన్ ప్రభుత్వం ప్రతిఘటన దళాలకు ఆయుధాలు మరియు నిత్యావసరాలను సరఫరా చేసినట్లు అనేక నివేదికలు వచ్చాయి అయితే దీనిని ప్రభుత్వం నైన్ బై లెవెన్ దాడుల తర్వాత అమెరికా తాలిబన్ల సర్కార్ కూల్చివేతతో ఆఫ్ఘన్లో తజుకిస్తాన్ వాసుల హవా పెరిగింది ఆఫ్ఘన్ పునర్నిర్మాణంలో తజక్కులు కీలకంగా ఉన్నారు ఇప్పుడు తాలిబన్ల సర్కారులోనూ ముప్పై మూడు మందిలో ఇద్దరు తాలిబన్ల దాడులతో ఆఫ్ఘన్ సైనికులు కు పారిపోగా వారిని తజకిస్థాన్ మాత్రం వెనక్కి పంపలేదు పంజషీలో ప్రతిఘటన దళాల నేత అయిన అహ్మద్ షా మసూద్ కు తజకిస్తాన్ గతంలో తమ అత్యున్నత పురస్కారం ఆఫ్ చేశారు ఆర్డర్ ఆఫ్ చేసింది ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు బుర్హనుద్దీన్ రబ్బానీకి కూడా ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో తజుకిస్థాన్ లో ముగించడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు వీరిద్దరూ తిరిగి ఆఫ్ఘన్ లో నార్తన్ అలియన్స్ ఏర్పాటు చేశారు నైన్ బై ఎలెవెన్ దాడులకు కొన్ని రోజులకు ముందు మసౌద్ రెండు వేల పదకొండులో రబ్బానీ హత్యలు జరిగాయి ఆ తర్వాత అహ్మద్ షా మసూద్ కుమారుడు అహ్మద్ మసౌద్ తాలిబన్లపై పోరాడుతున్నాడు నైన్ బై దాడుల తర్వాత ఏర్పడిన నార్తన్ అలియన్స్ కు తజుకిస్థాన్ మద్దతు పలికింది తిరిగి ఇన్నేళ్ళ తర్వాత మారిన పరిస్థితుల్లో తాలిబన్లకు తర్జుకిస్తారని మద్దతు పలికిన తర్జుక్కులకు మాత్రం వారు క్యాబినెట్లు కేవలం రెండు భర్తలు మాత్రమే ఇచ్చారు ఆఫ్ఘన్లో పష్తున్లు నలభై నాలుగు శాతం ఉండగా మైనారిటీలైన తర్జుకులు ఇరవై ఐదు శాతం హజారాలు ఉజ్బేక్లు తొమ్మిది శాతం ఐమాల్లు తుర్క్మల్లో బలోచిలా మిగిలి శాతం ఉన్నారు ఆఫ్ఘన్ జనాభాలో తక్కులు ఇతర మైనారిటీలో కలిసి యాభై శాతం పైగా ఉన్నందున కొత్త కేబినెట్ లో వారికి తగినంత ప్రాతినిధ్యం ఉండాలని తజకిస్తాన్ అధ్యక్షుడు రెహ్మోనో కోరుకున్నాడు అయితే తాలిబన్లు మాత్రం కేవలం ఇద్దరితో సరిపెట్టారు దీంతో తజకిస్తాన్ ఇప్పుడు తాలిబన్ల సర్కారుపై రగిలిపోతోంది అందుకే పంజషేర్లోనూ ప్రతిఘటన దళాలకు పరోక్షంగా సహకరించింది ఇప్పటికీ తాలిబన్లకు వ్యతిరేకంగా సాగే పోరాటాలు తజకిస్తాన్ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉంది ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్ సంబంధించిన ఏకైక విదేశీ ఎయిర్ బేస్ తజకిస్తాన్లోనే ఉంది గతంలో భారత విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేసి కాందహార్కు తీసుకెళ్లిన సమయంలో ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని భారత్ దీన్ని అభివృద్ది చేసింది ఇప్పుడు తజకిస్తాన్ రాజధాని దుషాన్బేలోను షాంఘై సహకార సమాఖ్య సదస్సు జరగబోతోంది ఇందులో భారత్ చైనాతో పాటు ఇతర దేశాలు కూడా పాల్గొంటున్నాయి ఇలా తో భారత్ కు ఎంతో అనుబంధం ఉంది భవిష్యత్తులో తాలిబన్లకు వ్యతిరేకంగా భారత్ సాగించే పోరాటాల్లోనూ తజుకిస్తాన్ కీలకంగా మారబోతోంది ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ల పాలన రాకతో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి అయితే ఇవన్నీ తిరిగి ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించే తజకిస్తాన్కు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి అటు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తజకులకు సైతం రక్షణ లేకుండా పోతుంది దీంతో భవిష్యత్తులో తాలిబన్లపై పోరాటానికి తో పాటు భారత్ యుఎస్ వంటి దేశాలు ప్రయత్నిస్తే అప్పుడు ఈ దేశం కీలకంగా మారపోతుంది అందులోనూ భారత్ ఎయిర్బేస్ ను మన దేశంతో పాటు విదేశాలు కూడా వాడుకునే అవకాశం ఉంది అప్పుడు తాలిబన్లపై సులువుగా విజయం సాధించేందుకు అవకాశం దక్కుతుందని భారత్ యుఎస్తో పాటు నాటో దేశాలు కూడా అంచనా వేస్తున్నాయి